हाय नमस्ते, वेलकम बैक टू माय चैनल। रेसिपी वच्ची रसम पाउडर, आरोग्यानिकी चाला मंचिदंडी इदी। रसम रोजू तिन्ना तागिना कूडा अन्नं तिन्नाका चाला तोंदरगा अरुगुदल इस्तुंदी। दीनिलो वेसिन स्पाइसेस वल्न कोल्ड काफ फ्लू ज्वरं लांटिवि रानियदु, कॉन्स्टिपेशन नि दूरंगा उंचुतुंदी। తిన్నదంతా డైజెస్ట్ అవుతుంది, మెటాబాలిజంని స్పీడప్ చేస్తుంది, సో వెయిట్ లాస్ వాళ్ళు కూడా చాలా మంచిది ఇది తాగితే। తిన్నాను, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి। దీనికి కావాల్సింది ఇంగు ముక్క, బియ్యం చిన్న కప్పుడు, ఆరు ఎండుమిర్చి, ఒక స్పూను మెంతులు, రెండు స్పూన్ల జీలకర్ర, పావు కప్పు ధనియాలు, ఒక స్పూన్ మిరియాలు, కందిపప్పు ఒక గ్లాసుడు, చిన్న గ్లాసుడు శుభ్రంగా కడిగేసి ఆరబెట్టింది ఇది। కరివేపాకు కూడా శుభ్రంగా కడిగి ఆరబెట్టింది। ఒక గుప్పెడు, ఒక పావు టీ స్పూను ఆవాలు, ఇవన్నీ శుభ్రంగా విడివిడిగా వేయించుకోవాలి మంచి సువాసన వచ్చే వరకు దోరగాను। ఏ పప్పు ఉడకబెట్టకుండానే చారు పెట్టేసుకోవచ్చు, ఈ పొడి ఒక్కటి వేస్తే చాలు, చాలా రుచిగా ఉంటుంది। వేగిపోయింది, ఇప్పుడు తీసేయచ్చు। ఇప్పుడు రైస్ కూడా వేయించేసేసి గులాబీ రంగు వచ్చే వరకు ఎండుమిర్చి కూడా వేసి వేయించేసేయాలి, కరకరలాడేలాగా వేయించుకోవాలి। ఇవన్నీ వేయడం వలన ఏంటంటే చారు మంచి చిక్కగా ఉంటుంది। ఇప్పుడు అది కూడా వేగిపోయింది కాబట్టి ఇంగువ, ఆవాలు, మిరియాలు కూడా వేసేసి చక్కగా వేయించేసేసుకోవాలి। దీనివలన మనకి ఫ్లూ జ్వరాలు అవి రానివ్వవు, దగ్గు రానివ్వదు। ఇవి కూడా వేగిపోయాయి। ధనియాలు, జీలకర్ర ఇవి కూడా కరకరలాడే వరకు వేయించుకోవాలి గులాబీ రంగులో దోరగా, అలాగే మెంతులు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి। అన్నీ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి। తీసేసుకుని చల్లారాక కరివేపాకు కూడా కడిగి ఆరబెట్టుకుని వేయించేసుకుంటే ఇలా వేగిపోతుంది। ఏ నూనె చుక్క వేయకుండా వేయించాలి, డ్రై రోస్ట్ ఇవన్నీ కూడాను। మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేస్తే పాడవకుండా ఉంటుంది। ఇలా ఫైన్ పౌడర్లా చేసేసుకోవాలి, ఇలా స్టోర్ చేసేసుకుంటే సరిపోతుంది। నేను అడిషనల్గా ఈ రెండు వేసాను, ఆనియన్ పౌడరు, ఎండలో ఆరబెట్టిందే ఇది కూడాను, మూడు స్పూన్ల గార్లిక్ పౌడరు। ఇది ఎలా చేయాలో డిస్క్రిప్షన్లో ఇచ్చానండి లింక్, అక్కడ చూడండి। ఆప్షనల్ ఈ రెండు, ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు। ఫైన్ పౌడర్ చేసేసుకుని గ్లాస్ జార్లో కంటైనర్లో స్టోర్ చేసేసుకోవడమే, మూడు నాలుగు నెలలు వెళ్ళిపోతుంది, త్రీ మంత్స్ ఈజీగా పెడుతుంది। ఇప్పుడు చారు తోటి అన్నంతో ఎంజాయ్ చేయొచ్చు, లేకపోతే అన్నం తిన్నాక కూడా తాగితే అరుగుదలకి చాలా మంచిది। మూడు టమాటాలు ఇలా తరిగేసుకుని, కొత్తిమీర కూడా తరిగేసుకుని, కొద్దిగా ఉప్పు రుచికి సరిపడా వేసుకుని, కొద్దిగా పసుపు వేసి చేతులతోటి బాగా మ్యాష్ చేసేయాలి। చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నీళ్ళల్లో నానబెట్టి పిసికేసి దాని రసం జల్లించేసుకుని కలిపేసాను, ఆ వీడియో మిస్ అయింది। ఒకటిన్నర గ్లాసులు నీళ్లు పోసి మరగడానికి పెట్టేయాలి, ఒక మరుగు రాగానే మీకు ఇష్టమైతే బెల్లం ముక్క వేసుకొని, నేను వేయలేదు। 1.5 స్పూన్ వేసా, వెంటనే కలిపేసేయాలి, చారుపొడి వేయగానే ఒక పొంగు రాగానే ఆఫ్ చేసేయడమే। మీకు ఇష్టమైతే కారం తక్కువ కావాలనుకుంటే 1 స్పూనే వేసుకోండి, వెంటనే చిక్కబడిపోతుంది ఏ పప్పు వేయకపోయినా। ఇప్పుడు పోపుకి ఆవాలు, మెంతులు, జీలకర్ర పావు పావు టీ స్పూన్ తీసుకుని ఇంగు ముక్క కూడా వేసి వేగాక కరివేపాకు వేసి తాలింపు పెట్టేసుకోవడమే, గుమగుమలాడే రసము రెడీ। వేయించిన గరిటెలో కొద్దిగా పోసి వెంటనే మూత పెట్టేస్తే స్మోకీ స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది। ఒకసారి ట్రై చేసి చూడండి ఈ పౌడర్ని, చార్ని। మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి,
ना चैनल रत्ना किचन एंड ब्लॉग्स नी सब्सक्राइब चेयडम मर्चिपोद्दंडी पक्कने उन्न बेल लोनी ऑल अने ऑप्शन नी प्रेस चेयंडी सो नी पेट्टे नोटिफिकेशन्स अन्नी मुंदुगा मीकु चेरतायी थैंक्स फॉर वाचिंग सी यू इन नेक्स्ट वीडियो टिल देन बाय बाय टेक केयर हैव अ नाइस डे